మేడారం జాతరకు సీఎం కేసీఆర్ రాకకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తీర సీఎం కేసీఆర్ మేడారం పర్యటన రద్దు అయినట్లు ఉన్నతాధికారులు తెలపడంతో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు కొంత నిరుత్సాహానికి లోనయ్యారు. ఇక సీఎం కేసీఆర్ కు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సంస్థ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. సీఎం కేసీఆర్ వస్తున్నట్లు కూడా గత 2-3 రోజుల ముందు నుండేలే కూడా మంత్రులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా మేడారం జాతరకు సీఎం కేసీఆర్ సత్య సమేతంగా వచ్చి కూడా తల్లులను దర్శించుకుంటారంటూ కూడా మంత్రులు తెలిపిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి కూడా ఈరోజు మేడారం జాతరకు మేడారం జాతరకు కూడా సీఎం కేసీఆర్ ఇటు సత్య సమేతంగా కూడా మేడారంకి వస్తున్నట్లు కూడా మంత్రులు తెలిపారు. అయితే చివరకు సీఎం కేసీఆర్ రాకకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం మొత్తం విజువల్లో కూడా చూడవచ్చు. ఇప్పటికే ఇటు ఏదైతే ఇటు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మేడారంకు చేరుకొని కూడా సతీ సమేతంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారంటూ కూడా ఇటు మంత్రులు తెలిపారు. అయితే జాతర సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి మాత్రం సీఎం కేసీఆర్ మేడారం జాతరకు మాత్రం రాలేదు. ఇప్పటి వరకు కూడా ఇటు సీఎం ఆఫీస్ నుండి కూడా ఇటు సీఎం కేసీఆర్ మేడారం పర్యటన రద్దనట్టు కూడా తెలపడంతో ఇటు మంత్రులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు, ఇటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కొంత నిరుత్సాహానికి లోనయ్యారని కూడా చెప్పవచ్చు. అయితే ఏదైతే సీఎం కేసీఆర్ మేడారం వస్తున్న సందర్భంలో కూడా ఇటు ములుగు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కావచ్చు, ఇటు ఎస్పీ సగనం సింగ్జీ పాటిల్లు, ఇటు మంత్రులు కూడా గత 2 రోజుల నుంచి కూడా సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు అయితే సీఎం కేసీఆర్ అనున్న నేపథ్యంలో కూడా ఇటు మేడారం హెలిప్యాడ్ పరిసర పంతల అంతటా కూడా ఇటు బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఇటు ఫైర్ సేఫ్టీ కావచ్చు, దీనికి సంబంధించిన ఇటు ఏదైతే హెలిప్యాడ్ సంబంధించిన గ్రౌండ్ కావచ్చు, అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ చివరకు సీఎం కేసీఆర్ మాత్రం మేడారం జాతర పర్యటన రద్దనట్లు కూడా సీఎం ఆఫీస్ నుంచి మాత్రం మంత్రులకు తెలియడంతో మంత్రులు కూడా ఏది చెప్పలేక కూడా ఇటు మంత్రులు కొంత నిరుత్సాహానికి లోనయ్యారు. అయితే మొత్తానికి సీఎం కేసీఆర్కు సంబంధించి కూడా ఇటు ఆరోగ్యం బాగలేకపోవడం, కొంత దగ్గు జ్వరంతో సీఎం కేసీఆర్ బాధపడుతున్నట్టు కూడా సీఎం ఆఫీస్ నుండి కూడా ఇటు మంత్రులకు సమాచారం రావడంతో ఇటు మంత్రులు కూడా సీఎం కేసీఆర్ రావడం లేదంటూ కూడా మీడియాకు మాత్రం తెలిపిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే సీఎం కేసీఆర్ ఇటు మేడారం వస్తున్నారంటూ కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కొంత సంతోషపడ్డారు. ఇటు భక్తులు కూడా సీఎం కేసీఆర్ వచ్చి కూడా కొంత సంబగ సాలమ్మ జాతరను తనలో దర్శించుకొని కూడా ఇటు జాతరకు సంబంధించి కూడా ఇటు జాతీయ హోదా కావచ్చు, లేకుంటే ఇటు భక్తులకు సంబంధించి కూడా ఏం మాట్లాడతారో అనేది మాత్రం కొంత ఆశ్చర్యానికి కూడా లోనయ్యారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటన రద్దు కావడంతో మాత్రం కొంత నిరుత్సాహానికి లోనయ్యారని కూడా చెప్పవచ్చు. జర్నలిస్ట్ సుధీర్త హరికృష్ణ, న్యూస్ నవ తెలుగు, మేడారం నుండి.